హలో ఫ్రెండ్స్, టెక్ పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఒక మంచి అప్లికేషన్ కూడా తెలుసుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను, కానీ నేను అనుకోవడం కాదు, మీకు నచ్చింది లేదా తప్పనిసరిగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్లో వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్లే ముందు, ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఎంఐ ఇయర్ ఫోన్స్ కూడా గివ్ అవేలో ఇస్తానని చెప్పాను. అయితే మీరు ఆ ఎంఐ ఇయర్ ఫోన్స్ గెలుచుకోవాలనుకుంటే మీరు చేసిన కామెంట్కి అందరికన్నా ఎక్కువ లైక్స్ రావాలన్నమాట. మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, ఇదే ఆ వీడియో. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి కొన్ని కామెంట్స్కి చాలా ఎక్కువ లైక్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మీరు గమనించినట్టయితే 14 లైక్స్ 9 లైక్స్ 9 లైక్స్ ఈ విధంగా ఉన్నాయన్నమాట. మీకు కూడా ఈ లైక్స్ పెరగాలి అంటే తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఈ వీడియో ఓపెన్ చేసి మీ కామెంట్ దగ్గర ఈ విధంగా లైక్ చేయమని చెప్పండి. చూసారు కదా, 14 కాస్త 15 అయింది, ఇక్కడ 9 కూడా 10 అయింది. ఈ విధంగా ఎవరి కామెంట్కి అయితే అందరికన్నా ఎక్కువ లైక్స్ వస్తాయో వాళ్ళు విన్నారు అన్నమాట. వాళ్ళకి నేను ఈ హెడ్సెట్ సెండ్ చేయనున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్దాం. మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా, నేను ఒక అప్లికేషన్ ఓపెన్ చేసి ఉంచాను. ఈ అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ వస్తుందన్నమాట. బేసిక్గా ఈ అప్లికేషన్ ఉపయోగించి మనం ఇన్కమింగ్ కాల్స్ని ఎవరు కూడా ఆన్సర్ చేయకుండా చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో మరికొన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఇక్కడ మీరు గమనించినట్టయితే ముందుగా ఇన్కమింగ్ కాల్ లోకన్ ఉంది కదా, ఇది ఆన్ చేయాలి. ఆన్ చేస్తే సెట్టింగ్స్ అడుగుతుంది అనమాట. ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు ఎనేబుల్ చేయవలసిందే. ఇవి ఎనేబుల్ చేయనట్టయితే మీకు ఈ అప్లికేషన్ పనిచేయదు. ఏ ఏ సెట్టింగ్స్ అడుగుతుందో అవన్నీ కూడా ఆన్ చేయండి. చూస్తున్నారు కదా, ఈవెన్ నోటిఫికేషన్ యాక్సెస్ కూడా అడుగుతుంది, అది కూడా అలో చేయండి. అలో చేసిన తర్వాత మనకి ఇమీడియట్గా ఈ స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మీరు కాల్ బటన్ మోడ్ అని ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకి స్క్రీన్ వస్తుందన్నమాట, కాల్ బటన్ మోడ్ సెట్టింగ్ అని. దీన్ని ఓకే చేస్తున్నాను. కొంచెం మీరు స్క్రీన్ జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనం ఈ లాక్ ఏ విధంగా సెట్ చేసుకోవచ్చో చూపిస్తుందన్నమాట. అంటే మనకి కాల్ వచ్చినప్పుడు ఇలాంటి ఐకాన్ వస్తుంది. ఆ ఐకాన్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఇప్పుడు ఏ కీ అయితే సెట్ చేస్తున్నారో అదే ప్యాటర్న్ అక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎగ్జాంపుల్కి నేను ఈ విధంగా టాప్ మరియు బాటమ్ సెట్ చేశాను, చూసారు కదా. నెక్స్ట్ టైం మనకి కాల్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం ఇదే విధంగా టాప్కి బాటమ్కి ఈ విధంగా డ్రాగ్ చేస్తేనే కాల్ ఆన్సర్ అవుతుందన్నమాట. కానీ మీరు ఇంకేదైనా ప్యాటర్న్ ఎంటర్ చేస్తే కాల్ మాత్రం ఆన్సర్ కాదు. ఒక్కసారి మీరు ఈ విధంగా ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూస్తారు కదా, మీకు ఇక్కడ మార్క్స్ కూడా వస్తాయి. ఓకే అనుకుంటే మీరు నెక్స్ట్ బటన్పై ట్యాప్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా అన్లాక్ ఇన్కమింగ్ కాల్, లాక్ స్క్రీన్ అండ్ గెట్ కాల్ ఇమీడియట్లీ అని ఉంటుందన్నమాట. మీరు కావాలనుకుంటే ఈ కాల్ని టెస్ట్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ ఆన్సర్ ఏ టెస్ట్ కాల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే చూస్తున్నారు కదా, మనకు ఒక ఇన్కమింగ్ కాల్ వస్తుంది. ఇప్పుడు నేను రాంగ్ ప్యాటర్న్ ఎంటర్ చేస్తున్నాను, చూసారు కదా, రాంగ్ ఎంటర్ చేస్తున్నాను, రాంగ్ డైరెక్షన్ వచ్చింది. ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే ప్యాటర్న్ ఎంటర్ చేసామో అదే విధంగా కరెక్ట్గా ఎంటర్ చేస్తేనే మనకి కాల్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఒకసారి టెస్ట్ కాల్ చేసిన తర్వాత మీకు మరికొన్ని పర్మిషన్స్ అడగొచ్చు, పర్మిషన్స్ అన్నీ కూడా అలో చేయండి. మీకు ఈ అప్లికేషన్ ఉపయోగం అర్థమైంది అనుకుంటున్నాను, కానీ ఇంతటితో ఈ ఫీచర్స్ అయిపోలేదు. మీరు టాప్లో చూస్తున్నారు కదా, మీకు ఫింగర్ ప్రింట్ ఐకాన్ కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మనం ఇన్కమింగ్ కాల్ని ఫింగర్ ప్రింట్తో కూడా లాక్ చేయొచ్చు. అన్లాక్ విత్ ఫింగర్ ప్రింట్ అని ఉంది కదా, ఇది ఎనేబుల్ చేయండి. మనకి ఈ విధంగా మరొక పాపప్ వస్తుంది, ఓకే చేయండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మీకు ఏదైనా కాల్ వస్తే మీ ఫింగర్ ప్రింట్తోనే ఆ కాల్ ఆన్సర్ అవుతుంది అనమాట. అలాగే కింద మీరు గమనించినట్టయితే హైడ్ కాలర్ ఐడి, రీనేమ్ కాలర్ ఐడి, ఇన్కమింగ్ వాల్పేపర్స్ ఈ ఆప్షన్స్ కూడా ఉంటాయి. హైడ్ కాలర్ ఐడి అలాగే రీనేమ్ కాలర్ ఐడి ఉంది కదా, ఈ రెండింటి వల్ల బాగా ఉపయోగం ఉంటుంది. ఎగ్జాంపుల్కి మీకు ఎవరి దగ్గర నుంచి అయినా కాల్ వస్తే వాళ్ళ నెంబర్ మరియు నేమ్ స్క్రీన్పై చూపిస్తుంది అనమాట. కానీ ఆ విధంగా చూపించకుండా ఈ హైడ్ కాలర్తో మనం చేయొచ్చు. ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఒక కాంటాక్ట్ కూడా సెర్చ్ చేస్తున్నాను. నేను ఒక కాంటాక్ట్ సెర్చ్ చేశాను. ఆ కాంటాక్ట్ సెలెక్ట్ చేసి తర్వాత చూస్తున్నారు కదా, హైడ్ నంబర్, హైడ్ నేమ్ అని కనిపిస్తుంది. ఈ రెండు కూడా నేను ఎనేబుల్ చేశాను. ఈ విధంగా ఎనేబుల్ చేస్తే ఏం జరుగుతుందంటే, నాకు ఈ పర్టికులర్ నెంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు ఆ ఇన్కమింగ్ కాల్ దగ్గర కాల్ బటన్, ఆన్సర్ బటన్ ఇలాంటి ఆప్షన్స్ వస్తాయి తప్ప ఎవరి దగ్గర నుంచి కాల్ వస్తుందో వాళ్ళ నేమ్ రాదు, అలాగే నెంబర్ కూడా రాదు. దాని ప్రివ్యూ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ ప్రివ్యూ బటన్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా నెంబర్ కానీ నేమ్ కానీ కనిపించదు. కానీ కింద మీరు గమనించినట్టయితే ఆన్సర్ చేయడానికి, హ్యాంగ్ చేయడానికి ఆప్షన్స్ మాత్రం వస్తాయన్నమాట. ఈ విధంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది. అంతేకాదు ఇక్కడ రీనేమ్ కాలర్ ఐడి ఉంది, ఇది మీరు సొంతంగా ట్రై చేయొచ్చు. ఇక్కడ మీరు ట్యాప్ చేసి ఎవరిదైనా కాంటాక్ట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అక్కడ వేరొక నేమ్ ఏదైనా ఎంటర్ చేసినట్టయితే యాక్చువల్ నేమ్ రాకుండా ఇక్కడ రీనేమ్ చేసిన నేమ్తో వస్తుంది అనమాట. ఈ విధంగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి,
కావాలనుకుంటే మీరు ఈ అప్లికేషన్ యాప్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. దానివల్ల అంత పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు, కానీ ఇన్కమింగ్ కాల్ లాగా మాత్రం ఈ అప్లికేషన్ బాగా పనిచేస్తుంది. కేవలం కాల్స్ ని లాక్ చేయడం మాత్రమే కాదు, కాలర్ ఐడి హైడ్ చేస్తుంది, కాలర్ ఐడి నేమ్ కూడా మార్చేస్తుంది. చూసారు కదా, అప్లికేషన్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. కానీ నచ్చిందో లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీకు నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి, అందరికీ ఈ అప్లికేషన్ గురించి తెలిసేలా వీడియో షేర్ చేయండి. అలాగే ఎంఐ ఇయర్ ఫోన్స్ గెలుచుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి. ఇలాగే మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.